జయదేవ్పూర్ మండలంలోని తిగుల్ నర్సాపూర్లో గల శ్రీ కొండపోచమ్మ అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎంబీసీ మాజీ చైర్మన్ తాడూరు శ్రీనివాసులు హాజరై బోనాల ఊరేగింపును ప్రారంభించారు. ఫంక్షన్ హాల్ నుంచి దేవాలయం వరకు బోనం ఎత్తి పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పులు, శివసత్తుల పూనకాలు, యువకుల నృత్యాల మధ్య అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రతాప్ రెడ్డిని సంఘం ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ రమేష్, స్థానిక సర్పంచ్ రజిత రమేష్, ఎంపీటీసీ కావ్య దుర్గయ్య, కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి పావని, జిల్లా అధ్యక్షుడు శ్రీను, మండల అధ్యక్షుడు కనకయ్య, ఘర్షణ కుమ్మర సంఘం సభ్యులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. ప్రతి ఇంట్లో మట్టి పాత్రలో వండుకోవాలి. ఇలా ఆయుష్ ఉంది, ఆయుర్వేదిక ఉంది, ఆయుర్వేదిక ఏ మెడిసిన్ తయారు చేసినా కూడా కుండలోనే ఉడికిస్తారు, కానీ కుక్కర్లో ఉడికించారు. నాతో మాట్లాడి నన్ను తోడుకొని వారు మరి చూస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా స్థానికంగా మనకు అదృష్టవశాత్తు సర్పంచ్ ఉంది, రజిత ఉన్నాడు, రమేష్ ఉన్నాడు. కాబట్టి ఆ రమేష్, ప్రతాప్ రెడ్డి, నేను అందరం కలిసి మరి ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర మనకు ఒక 5 ఎకరాల్లో 10 ఎకరాల్లో ముఖ్యమంత్రి గారికి విన్నవించుకొని ఒక పెద్ద సత్రం నిర్మించుకొని రాబోయే కాలంలో అక్కడ కార్యక్రమాలు చేసుకుందాం. మరి అంత గొప్పగా ఒక్కెకరం ఇచ్చే దగ్గర 5 ఎకరాలు ఇవ్వాలి, 10 ఎకరాలు ఇవ్వాలి, 1 కోట్ల రూపాయల బిల్డింగ్ కుమ్మరోళ్ళకి కట్టియాలంటే మరి మనం ఎంత గొప్పగా వాళ్ళకి కనిపించాలి? కనిపించాలా లేదా? 5 మందో 10 మందో వస్తారా? 1000 మందితోని కొమరేళ్ళ జాతర జరిగినట్టు కుమ్మరోళ్ళ జాతర కూడా కొండపోచమ్మ గజ్వేల్లో మొత్తం అట్టుడికి పోవాలి. ఆ రకం అప్పుడు చేస్తలేరు. ఇది సీఎం కాన్స్టిట్యున్సీ, మీ ఎమ్మెల్యే సీఎం, మీరు చాలా గట్టిగా మాట్లాడతారు, ఏ భయం ఉండదు అనుకుంటున్నా, ఏం సపోర్ట్ చేస్తలేరు. మనం గొప్పగా ఉందామా లేదా? వచ్చే జాతర 10,000 మందితో చేద్దామా? గజ్వేల్ కుమ్మరోళ్ళు వచ్చేసారి మీ సుంటాలందరినీ ఈ పండుగ రోజు పిలుచుకో.